एपी कैबिनेट समावेश ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చేతుల మీద జమ కాబడుతున్నటువంటి మొత్తం 4050 కోట్ల రూపాయలు 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా పథకం కింద 46,69,000 మంది రైతులు అర్హులుగా వస్తే 2020-21 సంవత్సరంలో 51,59,000 మంది ఈ పథకంలో ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది అలాగే 2021-22 సంవత్సరంలో సుమారుగా 54 లక్షల మంది రైతులు గాని లేదా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందినటువంటి వారు గాని టెనెంట్ ఫార్మర్స్ గాని వీరందరూ కలిసి 54 లక్షల మంది ఈ పథకం ద్వారా రేపు మే 13వ తేదీన రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం వైఎస్ఆర్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం కింద ఈ ఖరీఫ్ పంటలో జరిగినటువంటి 2020-20 ఖరీఫ్ లో పంట నష్టం పొందినటువంటి రైతాంగానికి 2589 కోట్ల రూపాయల్ని రేపు మే 25వ తారీఖున రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది మొత్తం 38,30,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 2020వ సంవత్సరానికి ఖరీఫ్ పంటకి నష్టాన్ని మొత్తాన్ని కూడా గడిచిన డిసెంబర్ 31 కి ముందే రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం దాకా జరిగినటువంటి పంట నష్ట పరిహారాన్ని నవంబర్ మాసంలోను అట్లాగే నవంబర్ మాసంలో జరిగినటువంటి పంట నష్టాన్ని డిసెంబర్ మాసంలోను రైతాంగానికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని జమ చేయడం జరిగింది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో జరిగినటువంటి కాకుండా పాత ప్రభుత్వం వదిలేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్లిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి బకాయిలు పెట్టి వెళ్లిపోయినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా కలిపి మొత్తం 1038 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ 30వ తారీఖు లోపు జమ చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రేపు 25 మేన ఈ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించబోతుందో ఈ డబ్బుల్ని 2020 ఖరీఫ్ పంట నష్ట బీమాని ఇచ్చేది రేపు 2021 ఖరీఫ్ పంట ఎందుకంటే వచ్చే ఈ నెల మే 20వ తారీఖు దాటిన దగ్గర నుంచి కూడా రైతులు విత్తన సేకరణలోకి వెళ్తారు కాబట్టి రేపు ఖరీఫ్ సాగుకి ఈ డబ్బులు అవసరపడే విధంగా ఈ ఇన్సూరెన్స్ బీమా మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రైతులకు ఉపయోగపడేలాగా ఈ మాసంలోనే దీన్ని చెల్లించడం జరుగుతుంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే సుమారుగా 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అనేది మన అనాదిగా ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 61 రోజుల బ్యాన్ పీరియడ్ కొరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి సముద్రం మీద వేట వెళ్ళేటువంటి ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 రూపాయలు నష్టపరిహారంగా వారికి అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగా అంతకితం లేనటువంటి ఎప్పుడూ లేనటువంటి విధంగా దోనిలు గాని తెప్పలు గాని నాటు పడవల మీద ఎవరైతే సముద్రం మీద వేటకెళ్తారో సముద్రం దగ్గర క్రీకుల్లో వేటకెళ్తారో వారందరికీ కూడా ఈ పథకం అమలయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు 2019 సంవత్సరంలో 1,02,000 మంది మత్స్యకారులకి ఈ వేట నిషేధ సమయంలో లబ్ధి చేకూరితే 2020 సంవత్సరంలో 1,09,000 మందికి లబ్ధి చేకూరగా 2021 సంవత్సరం రేపు మే 18వ తారీఖున
मुख्यमंत्री गारि चेतुल मीदगा 130,460 मंदी मत्स्यकारुलकु 10,000 रूपायल चप्पुन 130 कोट्ल रूपायल 46 लक्षल वीरंदरिकी कूडा लब्धि चेकूरुतुंदि। अलागे आंध्रप्रदेश राष्ट्रंलोनि पाठशाल విద్యాశాఖకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్ సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి ప్రపంచంలోనే మంచి పేరెన్నికగానటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఎస్ఈ తో అవగాహన ఒప్పందం చేసుకుంటం కోసం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 7వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి సిబిఎస్ఈ ద్వారా విద్యనని సిలబస్ నేర్పించేదానికి ఒప్పందం చేసుకుంటుంది। దేశంలోనే మొట్టమొదటి పెద్ద రాష్ట్రం సిబిఎస్ఈ తో ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది। 2024-25వ సంవత్సరం సిబిఎస్ఈ 10th పరీక్షల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు सीबीएसई कोर्स मोदटि बैच 10వ क्लास పరీక్షల్ని రాయబోతున్నారు। రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈ ఒప్పందం सीबीएसई విద్యన సిలబస్ ద్వారా విద్యన అభ్యసించడం జరుగుతుంది। ఈ सीबीएसई కోర్స్ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన జరుగుతుంది। ఇది ఈ రాష్ట్రంలోని పేద మధ్య తరగతి వర్గాల యొక్క పిల్లలకి ఎంతో వారి అభివృద్ధికి దోహదకారి కాబోతుంది। ఈ కోర్స్ చెప్పడం ద్వారా అంటే సిబిఎస్ఈ లో ఇంగ్లీష్ మాధ్యమంలో పిల్లలకి మరింత నైపుణ్యంతో కూడినటువంటి చదువును అందించడం ద్వారా ఉన్న అంటే డబ్బు ఉన్న వారి పిల్లలతో పోటీపడి ఉద్యోగాలను సంపాదించడంలో గాని జీవితంలో స్థిరపడటా గాని పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి పూర్తి ఆసరాగా లభించబోతుంది ఈ ఒప్పందం ద్వారా అని చెప్పని తెలియజేస్తూ అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో మనం పిల్లల యొక్క నమోదు చూసుకుంటే 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉంటే అంటే చదువుకుంటాక చేరితే 2021వ సంవత్సరం ఈ సంవత్సరానికి 59,30,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాల చదువుతున్నారు। అంటే మనకి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,12,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రైవేట్ పాఠశాల నుంచి గాని ఎక్కడి నుంచి అన్నా గాని కొత్తగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇక్కడి నుంచి రావడం జరిగింది। ప్రభుత్వ స్కూళ్ళలో నమోదు పెరగడం జరిగింది। అలాగే ఈ వ్యత్యాసాన్ని మనం ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చూసుకుంటే 2018-19 సంవత్సరంలో 44,21,000 మంది ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకుంటుంటే 2021వ సంవత్సరానికి వాళ్ళు చూసుకుంటే 38,00,000 మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళలో మనకు చదువుతున్నట్టుగా కనపడింది। సుమారుగా ఈ 6 లక్షల అంటే ప్రభుత్వంలో పెరిగింది చూసాం, ప్రైవేట్ పాఠశాలల్లో తగ్గిని ఎన్రోల్మెంట్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో బహుకొద్ది రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాల్లో జరిగేట్టుగా మన రాష్ట్రంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ బడుల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రజల్లో అవగాహన పెరగడం, ప్రజల్లో దాని మీద మక్కువ పెరగడం అనేది మనం చూస్తున్నాం। ఇది మొత్తం కూడా నాడు నేడు పేరుతో ప్రోగ్రామ్ తో స్కూళ్ళన్నీ కూడా రీవ్యాంప్ చేయడం, ప్రైవేట్ పాఠశాలల కంటే కాన్వెంట్ల కంటే కూడా గొప్పగా పాఠశాలలు తయారవడం గాని దానికి సాలీనా 16,000 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం గాని అలాగే అమ్మఒడి పథకం ద్వారా మరి తల్లులకి ప్రోత్సాహకరంగా ఇచ్చే దాంట్లో గాని లేదా ఆంగ్ల మాధ్యమంలో పేద మధ్య తరగతి వర్గాలు చదువుతున్నటువంటి ఇంగ్లీష్ స్కూళ్ళలో పాఠాలు చెప్పడం గానీ